అపరాధ పరిశోధన సాహిత్యంలో మేటి రచయిత మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ఉత్కంఠ భరితమైన షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో ఏ బుల్లెట్ ఫర్ షాడో మూడవ భాగం. సూర్యుడు రెండు బారెలు పైకి లేస్తున్న సమయంలో కరియబాగూడెపు పొలిమేరలను సమీపించింది ఓల్డ్ బే. బరిసెలు పట్టుకుని గూడెం బయట తిరుగుతున్న కరియబా జాతీయులు ఆ ముసలి ఒంటెను దానిమీద కెటీనా షాడోల్ని వింతగా చూడటం ప్రారంభించారు. పరాయి జాతి వాళ్లు ఒంటరిగా ఆ పరిసరాల్లోకి వస్తే వెంటనే అడ్డుకుంటారు వాళ్లు. షాడో వెంట కెటీనా ఉండటంతో మారు మాట్లాడే ధైర్యం వారికెవరికీ లేకపోయింది. రాజు, నువ్వు భారతదేశం నుంచి వస్తున్న మంత్రగాడివి. ఇక్కడ కరీబాగూడెంలో జరుగుతున్న అన్యాయాల్ని కొన్ని మంత్రశక్తుల ద్వారా తెలుసుకుని మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. బాగా గుర్తుంచుకో, మర్చిపోకు, గూడెంలోకి ప్రవేశిస్తూ లోగొంతుకతో చెప్పింది కెటీనా. చూడు కెటీనా డార్లింగ్, ఇంకేవైనా చెప్పాల్సినవి ఉంటే వెంటనే చెప్పు. అప్పుడొకటి ఇప్పుడొకటి చెప్పి నా ప్రాణాలు తీయకు, విసుగ్గా అన్నాడు షాడో. దేనికైనా పేషెన్స్ అవసరం మిస్టర్. నవ్వుతూ ఒంటె మీద నుంచి క్రిందికి దూకి గూడెం మధ్య ఉన్న ఒక చెక్కల ఇంటివైపు పరుగు తీసింది కెటీనా. ఆ ఇంటి ముందున్న ఒక వృద్ధుడు ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుని షాడోకి ఎదురు వచ్చాడు. ఓల్డ్ బేగ్ని ఆపి క్రిందికి దూకాడు షాడో. స్వాగతం వీరుడా, సుస్వాగతం. నీ గురించి చాలా గొప్పగా చెబుతున్నది నా బిడ్డ అంటూ షాడోని కౌగలించుకుని ఇంట్లోకి తీసుకుపోయాడు కెటీనా ఫాదర్. ఆ భాష షాడోకి అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోయినంత మాత్రాన ఇప్పుడొచ్చిన నష్టమేమీ లేదు, మాట్లాడకుండా పడుకుని విశ్రాంతి తీసుకో అంటూ వేడివేడి పాలు తీసుకొచ్చి ఇచ్చింది కెటీనా. కడుపు నిండేసరికి వాటంతటవే మూతలు పడటం ప్రారంభించాయి షాడో కనులు. మెత్తని చర్మాలు పరిచిన ఒక కట్టె మంచాన్ని అతని కోసం సిద్ధం చేసింది కెటీనా. బయట నిలబడి ఉన్న షాడో వాహనాన్ని గూడెం బయట ఉన్న తమ ఒంటెల మంద దగ్గరికి పంపింది. ఆమె లోపలికి వచ్చేసరికి గాఢ నిద్రలో మునిగిపోయాడు షాడో. చప్పుడు చేయకుండా వచ్చి ఒక చర్మపు దుప్పటిని అతని మీద కప్పింది కెటీనా. ఉన్నట్లుండి ముందుకు వంగి అతని నుదుట చుంబించింది. సూర్యుడు పడమటి దిశకు మరలటానికి మరో 2 గంటల వ్యవధి ఉందనగా మెలకువ వచ్చి కనులు తెరిచాడు షాడో. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు, ఎవరూ ఉన్నట్లు అనిపించటం లేదు. కెటీనా, కెటీనా అని పిలుస్తూ మంచం దిగాడు. సమాధానం రాలేదు. తను శయనించిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న వంటగదిని చూడగానే విపరీతమైన ఆకలి అతన్ని ఆవరించుకుంది. చిన్న మట్టి అరుగు మీద ఉన్న మట్టి ముంతలను, వాటిల్లో ఉన్న ఆహార పదార్థాలను చూడగానే అది మరింత వృద్ధి పొందింది. కామ్గా పోయి ఆ ముంతల్ని ముందుకు లాక్కున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని ఖాళీ చేసి హ్యాపీగా విజిల్ వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దారిన పోతున్న కరీబా జాతీయులందరూ వింతగా చూడసాగారతన్ని. ఒకరిద్దరూ తలల్ని ప్రక్కకు తిప్పుకుని ఏవో కామెంట్స్ ప్రారంభించారు. వారి భాషను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ తాపీగా గూడెం మధ్యకు బయలుదేరాడు షాడో. 100 గజాల దూరం పోగానే ఒక ఇంటి చాటు నుంచి అతనికి ఎదురు వచ్చాడు 6 అడుగుల ఎత్తుండే ఆజానుబాహుడొకడు. ఆ ముఖాన్ని చూడగానే అతన్ని గుర్తుపట్టేశాడు షాడో. ఎవరి మాటను కరీబా జాతీయులు దైవశాసనం మాదిరి శిరసా వహిస్తారో, ఎవరి పేరు వింటే కరీబా నాయకుడు సైతం కొంచెం వెనక ముందు ఆలోచించుకుంటాడో ఆ మహామంత్రవేత్త ముజాంబో. అతను ధరించి ఉన్న పూసల పేర్లు, పుర్రెల మాలలు గొంతెత్తి చాటుతున్నాయి ఆ విషయాన్ని. భారతదేశం నుంచి వచ్చిన మంత్రవేత్తవు నువ్వేనా? ఉరుములాంటి కంఠంతో వచ్చిరాని ఇంగ్లీష్లో ప్రశ్నించాడు ముజాంబో. నన్ను వేరే అడగాల, నా ముఖం చూస్తుంటే తెలియటం లేదా? ఎదురు ప్రశ్న వేశాడు షాడో. ఒక్క క్షణం పాటు ముజాంబో కళ్లలో నృత్యం చేశాయి క్రోధ ఛాయలు.
మరుక్షణం మాయమైపోయాయవి. నీకు సంబంధించని వ్యవహారమిది. మంచిగా నీ దారిన పోకుంటే నీ తల తెగి ఇసుక దిబ్బల మధ్య దొర్లుతుంది. నిర్వికారంగా హెచ్చరించాడు తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని. చిన్నగా నవ్వాడు షాడో. నా తలను తెగగొట్టడానికి చాలా శ్రమపడ్డారు నీ అనుచరులు. ఈ పాటికి నీకు ఆ వివరాలన్నీ అందే ఉంటాయి. అందలేదని అనకు. పొద్దున్నే అబద్ధాలు చెప్పటం మహాపాపమని మా భారతీయ మత గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి అన్నాడు భుజాలు ఎగురవేస్తూ. పళ్ళు కొరుకుతూ వెనుతిరిగి వడివడిగా వెళ్లిపోయాడు మొజాంబో. తనలో తను నవ్వుకుంటూ ముందుకు సాగిన షాడోని వెన్నుతట్టి హెచ్చరించింది అతని అంతరాత్మ. మొజాంబోని తక్కువగా అంచనా వేయకు. ఏమాత్రం పొరబడినా అతను అన్నంత పని జరుగుతుంది. నిమిషంలో తెగి నేల పడుతుంది నీ తల. షాడో వదనం మీది చిరునవ్వు మాయమైపోయింది. మరో 100 అడుగులు వేయగానే ఇంకో ఇంటి చాటు నుంచి వచ్చి తనను కమ్ముకుంటున్న కరీబా వీరుల్ని కొందరిని చూడగానే ఆ నవ్వు స్థానంలో సీరియస్నెస్ చోటు చేసుకుంది. మర్యాదగా మా వెంటరా, ముండికెత్తి గోల చేయటానికి ప్రయత్నించకు. మొజాంబోని అవమానించి మాట్లాడావని అందరికీ చెప్తాం. నిలుచున్న పాళాన నుగ్గునుగ్గవుతాయి నీ ఎముకలు, క్రూరంగా చూస్తూ అన్నాడొక వీరుడు. ఆ మాటలు షాడోకి అర్థం కాలేదు. కానీ అతని వదనంలో ప్రతిఫలించిన భావాలు బాగానే అర్థమయ్యాయి. ఆల్రైట్, పదండి. మీ మొజాంబోని నానుకున్న దానికంటే 4 రెట్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు అంటూ వారిని అనుసరించాడు. వంకర టింకర్లుగా నిర్మించబడి ఉన్న గుడిసెల మధ్య నుంచి అతన్ని ఒక పాకలోకి తీసుకుపోయారు ఆ వీరులు. నువ్వు మా గూడెంలో అల్లకల్లోలాన్ని సృష్టించటానికి వచ్చావని మా మొజాంబో అంటున్నాడు. అతనికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించటానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాం అంటూ నడుం చుట్టూ చుట్టుకున్న తోలు పటకాను ఊడదీసి కుడిచేత్తో పట్టుకున్నాడు ఒక వీరుడు. మిగిలిన వారు కూడా అదే మాదిరి తోలు పటకాలను అందుకుంటూ ఉండటాన్ని గమనించి త్వరపడవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు షాడో. ఆగండి, ఒక్క క్షణం ఆగండి, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు అంటూ ఒకడుగు ముందుకు వేసి మొదటి వ్యక్తి సమీపంలోకి పోయాడు. తోలు పటకాను గాలిలోకి ఎత్తబోతూ ప్రశ్నార్థకంగా చూశాడా వీరుడు. మరుక్షణం అతని కంటికి కనిపించనంత వేగంగా పైకి లేచింది షాడో కుడికాలు. ఫట్మని శబ్దం చేస్తూ పడింది దెబ్బ. తోలు పటకాను నేలకు వదిలి గుండెల్ని నొక్కుకుంటూ విరుచుకు పడిపోయాడు ఆ వీరుడు. అదే ఊపులో ప్రక్కకు తిరిగి పిడికిలితో మరో వీరుడి ముఖం మీద పొడిచాడు. చచ్చాన్ రోయ్ అని అరుస్తూ ముఖాన్ని కప్పుకొని మోకాళ్ల మీద కూలబడిపోయాడతను. ఛల్ ఛల్ మని శబ్దాలు చేస్తూ గాలిలోకి లేచాయి మిగిలిన తోలు పటకాలన్నీ. కొరడా దెబ్బలు తగిలినట్లు జివ్వుమన్నాయి షాడో నరాలు. ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరి పెడీమని తన్నాడు మరో 2 గుండెల మీద. చేతుల్ని చాచి మిగిలిన 2 తలల మీద బలమంతా ప్రయోగించి గుద్దాడు. ప్రారంభించినంతసేపు పట్టలేదు ఆ పోరాటం అంతం కావటానికి. మోకాళ్ల మీద కూలబడిన వీరుడు జుట్టు పట్టుకుని పైకి లేవతీశాడు షాడో. మీ మొజాంబోతో చెప్పు, నా జోలికి వస్తే ఈసారి అతనికి కూడా ఇదే గతి పడుతుంది. షాడో మాటలు అతనికి అర్థం కాలేదు. నెత్తురుమయమైన ముక్కును అరచేత్తో అదుముకుంటూ బిక్కముగం వేసి చూశాడు. అసహ్యంగా అతన్ని అవతలికి నెట్టి చేతులు దులుపుకుంటూ పాక బయటికి వచ్చాడు షాడో. పాకలో జరిగిన భాగవతం గూడెంలో వారికెవరికీ తెలియలేదు. వారి చూపుల్లోని క్యూరియాసిటీని గమనించి నవ్వుకుంటూ కెటీనా ఇంటివైపు అడుగులు వేశాడు షాడో. ఇంటిని సమీపిస్తుండగానే ఎదురైనారు 3 కరీబా వీరులు. వారి భుజాల మీద పెద్ద పెద్ద తోలు పెట్టెలు ఉన్నాయి. మరికొంచెం ముందుకు పోయి చూశాడు షాడో. మిస్టర్ రాజు, నిన్నిక్కడ చూస్తానని అనుకోనేలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఎదురు వచ్చి సాల్యూట్ చేశాడు టర్నర్. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ, నువ్విక్కడికెందుకొచ్చావు అని అడిగాడు షాడో. కథ కోసం. కేప్టౌన్ వాతావరణాన్ని పెట్టి కథ వ్రాయాలన్న కోరిక చచ్చిపోయింది.
ఈ ఖరీబా గోడెపు వాతావరణంతో మంచి స్పై థ్రిల్లర్ ఒకటి వ్రాయబోతున్నాను. అతని మెడ పట్టుకుని విరిచేద్దామన్న కోరికను అతి ప్రయత్నం మీద అదిమి పెట్టుకుంటూ ప్రక్కకు తిరిగాడు షాడో. టర్నర్ అక్కడికి ఎలా రాగలిగాడో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయమైంది అతనికి. ఖరీబా వీరులారా, గూడానికి వచ్చిన అతిథులారా, గూడెపు నాయకుడి తరపున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను, ఉరుములాంటి కంఠంతో అన్నాడు ముజాంబో. కులదేవత విగ్రహం ముందు సమావేశమైన వీరులందరూ వరిసెల్ని గాలిలోకి ఎత్తి దిక్కులు దద్దరిల్లిపోయేటట్లు సింహనాదాలు చేశారు. వారందరినీ నిశ్శబ్దంగా ఉండమని చేతినెత్తి సైగ చేశాడు ముజాంబో. పురాతన కాలం నుంచి మనకు శత్రువులుగా ఉంటున్నారు నాగరికులు. మనల్ని ఎన్ని విధాలా అణగద్రొక్కాలో అన్ని విధాలా అణగద్రొక్కుతున్నారు. పచ్చ పచ్చటి పైరుభూములన్నీ వారివి, మేఘాలను అంటుకునే అందమైన పర్వతాలు వారివి, ఎండ వేడిమితో కమిలిపోయి సెగలు పొగలుకు రక్కే ఎడారి భూములు మాత్రం మనవి. ఎందుకీ తేడా? పరాక్రమవంతులైన ఖరీబా వీరులు తలుచుకుంటే మహాబలశాలులైన ఈ కల్హారి ఎడారి జాతులన్నీ కలిపి ఒక్కటైతే మన ముందు ఆగగలరా ఆ నాగరికులు, ఆవేశంగా అన్నాడు వారందరి వంకా చూస్తూ. అవును అవును అన్న కేకలు మిన్నుముట్టాయి. ఖరీబా వీరులారా, మనం ఆయుధధారణ చేసి మనకు జరిగిన అన్యాయాల్ని ఎదుర్కోవాల్సిన రోజు దగ్గర పడింది. నా ఆహ్వానాన్ని మన్నించి మన గూడానికి విచ్చేసిన మన స్నేహితులు కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఏతించింది అంటూ కులదేవత పాదాల దగ్గర ఆసీనులై ఉన్న దృఢకాయుల వంక చూశాడు ముజాంబో. కల్హారి ఎడారిలో ఉన్న ఇతర జాతులకు నాయకులు వారందరూ. ముజాంబో మాటలు వారిని ఆకర్షించాయని వారి ముఖాలు చూస్తుండగానే తెలుస్తోంది. అర్థమైందా రాజు? ఇదే ఈ క్షణం వస్తుందనే భయంతోనే నేను కేప్టౌన్లో ఉన్న సోవియట్ ఏజెంట్ని కలుసుకున్నాను. నీ వివరాలు చెప్పి వెంటనే పిలిపించమని రిక్వెస్ట్ చేశాను. గుంపుకు వెనుకగా కూర్చొని ఉన్న షాడో చెవిలో గుసగుసలాడింది కెటీనా. యుద్ధం 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 ప్రతీకారం అన్న అరుపులు ఆకాశాన్ని అంటుకోవటం ప్రారంభించాయి. ఒకరొకరుగా లేచి నిలబడుతున్నారు ఇతర జాతుల నాయకులు. ఆయుధాల్ని పైకెత్తి గొంతులు చిరిగిపోయేటట్లు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు ఖరీబా వీరులు. వీరులారా, రేపటి నుంచి ప్రారంభమవుతుంది మన జైత్ర యాత్ర. కల్హారీ చుట్టుపట్ల ఉన్న పట్టణాలను వశపరుచుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మన పాదాల చెంతకు తెచ్చుకుంటాం. గొంతెత్తి మరింత బిగ్గరగా అరిచాడు ముజాంబో. ఆగండి, పిడుగుపాటులా ధ్వనించింది మరో కంఠం. ఉలిక్కిపడి తల ప్రక్కకు తిప్పాడు ముజాంబో. అరుపుల్ని ఆపి అటు చూశారు ఖరీబా వీరులందరూ. షాడో కూర్చున్న ప్రదేశానికి 100 అడుగుల దూరంలో నుంచి లేచాడు కెటీనా ఫాదర్. ఆందోళనతో నిండి ఉంది ఆయన వదనం. ముజాంబో మాటల్ని మీరు వినకండి. నాగరికులు మనకు ఎన్నడూ అన్యాయం చేయలేదు. అనాది నుంచి ఈ ఎడారిలోనే ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా పట్టణాల్లోకి పోవాలని అనుకోవటం దురాశ అనిపించుకుంటుంది. శిలా విగ్రహాల్లా నిలబడిన ఖరీబా వీరుల్ని చూస్తూ అన్నాడాయన. అవమానం! ఖరీబా కులదేవత ఇచ్చిన సందేశాన్ని అవమానిస్తున్నాడు అహంకారి. వీరులారా, అపచారం జరగబోతుంది మన దేవతకు. నాగరికులను తరిమి కొట్టకపోతే, వారి పట్టణాలను నాశనం చేయకపోతే ఆగ్రహిస్తుంది మన దేవత. మనలందరినీ తన క్రోధానికి బలి చేస్తుంది, గుండెల్ని బాదుకుంటూ అరిచాడు ముజాంబో. గొల్లును అరుస్తూ కెటీనా ఫాదర్ వైపు దూకారు ఖరీబా వీరులు. ఆయన తమలో ఒకడన్న మాటగాని తన ఆలోచనల ద్వారా గూడెపు పురోభివృద్ధికి తోడ్పడుతున్నాడన్న విషయం గాని ఆ సమయంలో వారికి గుర్తు లేకుండా పోయింది. కులదేవత మాటలకు అడ్డు చెబుతున్నాడన్న సంగతి ఒక్కటే వారికి అర్థమవుతుంది. చెంగున లేచి కెటీనా ఫాదర్ దగ్గరికి పరుగు తీశాడు షాడో. ఆయన్ను సమీపించిన వీరులు కొందరు అతని పిడికిటి పోట్లకు బెదిరి వెనక్కు దూకారు. మూఢులారా, అజ్ఞానులారా, ఆగండి! యుద్ధభేరి మ్రోగినట్లు ఖంగుమంది షాడో కంఠం. ఖరీబా కులదేవత నాకు కలలో కనిపించింది.
తన మాటల్ని అపార్థం చేసుకున్న మొజాంబో గూడానికి అపకారం చేయబోతున్నాడని బాధపడింది. నాగరికులతో స్నేహం చేసుకోమని ఆమె చెబితే ఆ మాటలు అర్థం కాక యుద్ధం చేయమని ప్రబోధిస్తున్నాడు ముసలివాడు. ఈ మాట మీ అందరికీ చెప్పటానికే మీ కులదేవత ఆజ్ఞను అనుసరించి నేను మీ గూడానికి వచ్చాను. ఆగండి మీరందరూ, ఒక్క క్షణం నిదానంగా ఆలోచించి చూడండి. నాగరికుల వద్ద భయంకరమైన ఆయుధాలున్నాయి. మీ బరిసెలతో బాకులతో వారిని ఎలా ఎదిరిస్తారు? పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు షాడో. ఎక్కడి వారక్కడ ఆగిపోయారు కరీబావీరులు. షాడో మాటల్ని తమ భాషలోకి తర్జుమా చేసింది కెటీనా. అంతవరకు అతని ముఖంలోని ఆగ్రహాన్ని, అతని కంఠంలోని తీవ్రతను చూసి అనీసీగా ఫీలవుతున్న కరీబా వీరులందరూ అతని మాటల సారాంశాన్ని అర్థం చేసుకునేసరికి అవాక్కైపోయారు. వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు షాడో. మొండిగా ముందుకు దూకితే అగ్నిలో పడిన మిడతలైపోతారు మీరు. మీ దేవత నాకు చెప్పిన మాటలివి. ఇంతకంటే మీకు ఇంకేం కావాలి? అతని మాటల్ని ట్రాన్స్లేట్ చేసింది కెటీనా. ఒక్కసారిగా తలలు తిప్పి మొజాంబో వైపు చూశారు కరీబా వీరులందరూ. అబద్ధం చెబుతున్నాడు ఈ పరాయి జాతి మనిషి. కులదేవత మాటలకు ఎదురుపోయిన వారు ఎడారి భూతానికి బలైపోతారని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరదేశి మాటల్ని నమ్మి మీరందరూ నాశనం కాకండి. గొంతు చించుకుని అరిచాడు మొజాంబో. ఏమంటున్నాడు? కెటీనాను అడిగాడు షాడో. సాధ్యమైనంత వివరంగా మొజాంబో మాటల్ని ట్రాన్స్లేట్ చేసిందామే. ఒట్టి మాటకారి అని చెప్పు. నా మాటల్ని వింటే ఎడారి భూతం ఎవరినీ ఏమీ చేయదని చెప్పు. వెంటనే అన్నాడు షాడో. ఎందుకో కొంచెం తటపటాయించింది కెటీనా. బ్లెడీ ఫూల్, ఆలోచిస్తావేం? వెనక నుండి ఎవరు చూడకుండా ఆమె పిరుదుల మీద గిల్లుతూ హెచ్చరించాడు షాడో. వెంటనే ట్రాన్స్లేట్ చేసింది కెటీనా. రుజువు, ఆ మాటలు రుజువు కావాలి. దమ్ముంటే ఒంటరిగా ఎడారిలోకి పోయి రమ్మనండి ఆ పరదేశిని. ఎడారి భూతాన్ని పంపి మన కులదేవత మాటలే నిజమని నిరూపించకపోతే అప్పుడు అడగండి. అందరికీ వినిపించేలా పెద్దగా అరిచి చెప్పాడు మొజాంబో. వద్దు రాజు, వద్దు ప్లీజ్. ఆందోళనగా అంటున్న కెటీనా మాటల్ని వినిపించుకోకుండా ఎగిరి ఒక కరీబా వీరుడు భుజాల మీదికి ఎక్కాడు షాడో. రేపు రాత్రికి ఎడారిలో ఉంటాను నేను. ఎడారి భూతం నన్ను చంపితే మొజాంబో మాటలు యథార్థాలని ఒప్పుకోండి. ఎడారి భూతాన్ని నేను చంపినా లేక సూర్యోదయం కాగానే నేను ప్రాణాలతో గూడానికి తిరిగి వచ్చినా అతని మాటలు అసత్యాలని అంగీకరించండి. ఫిరంగి మ్రోతలా ప్రతిధ్వనించింది అతని కంఠం. పెద్దగారిచి తమ అంగీకారాన్ని తెలియజేశారు కరీబా వీరులందరూ. మొజాంబో ముఖం కాకి మాదిరి నల్లబడటాన్ని గమనించి ఆనందంతో ఉప్పొంగిపోతూ కరీబా వీరుడి భుజాల మీదు నుంచి క్రిందికి దూకాడు షాడో. రాజు, ఎడారి భూతం నిజంగానే ఉంది. కులదేవత మాటల్ని కాదని ఖండించిన వారిని చంపేస్తుంది అది. నేను చూశాను. వణుకుతున్న కంఠంతో అతనికి మాత్రమే వినిపించేలా అంది కెటీనా. షట్ యో మౌత్ బేబీ. నువ్వేనా ఈ మాట అంటున్నది? నీ చదువు సంస్కారం ఏమైపోయాయి? ఆశ్చర్యంగా అడిగాడు షాడో. స్విట్జర్లాండ్ యూనివర్సిటీలో ఎంఏ చదివింది కెటీనా. అంత చదువు చదివి కూడా ఇంకా ఎడారి భూతాల గురించి భయపడుతోందంటే ఇంకేమనాలి? లేదు రాజు, నీకు తెలియదు. ఎడారిలో మన విజ్ఞానానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నీ సవాల్ని ఉపసంహరించుకో. మా తిప్పలేవో మేం పడతాం. మాకోసం నువ్వు ఎడారి భూతానికి బలి కావటం నాకిష్టం లేదు, దృఢంగా అంది కెటీనా. మరి నన్నెందుకు పిలిపించావు? అడిగాడు షాడో. మనుషుల్ని ఎదిరించటంలో నిన్ను మించిన వారెవరూ లేరు. మొజాంబో బుద్ధిబలాన్ని అడ్డుకునే శక్తి నీకొక్కడికే ఉందని నా నమ్మకం. కానీ ఇలా ఎడారి ప్రసక్తి వస్తుందని తెలిస్తే అసలు పిలిపించేదాన్నే కాదు. నువ్వు మంత్రగాడివని ప్రచారం చేయకుండా ఉండేదాన్ని, విషణ్ణ వదనంతో అంది కెటీనా. ఆలోచనలో పడ్డాడు షాడో. ఆ పైన కెటీనాతో మాట్లాడే అవకాశం అతనికి లభించలేదు. గోలగోలగా అరుస్తూ కులదేవతకు అర్చన చేయటం ప్రారంభించారు కరీబా వీరులు. అతిథులుగా వచ్చిన పరాయి జాతి నాయకులు కూడా
ఆ పూజల్లో పాల్గొంటూ ఉండటం వల్ల మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి పూజలు. పోటెత్తిన సముద్రంలా కనిపిస్తున్న కరీబా వీరుల్ని చూస్తున్న కొద్దీ మొజాంబో పథకాలను అడ్డుకోక తప్పదనే విషయం కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది షాడో అంతరంగానికి. ఆయుధాలు ధరించిన వాళ్లు నాగరిక ప్రపంచం మీద కలబడితే ఒక పట్టాన వెనుతిరగరు. దారుణమైన మారణహోమం ప్రారంభమవుతుంది. ఎడారి భూతం తనను చంపినా సరే అది జరగకుండా అడ్డుకోవాలి తను. పూజలో పాల్గొంటున్న తన తండ్రి దగ్గరికి పోయి చెవిలో ఏదో చెప్పింది కెటీనా. ఉలిక్కిపడి షాడో వైపు చూశాడు ఆయన. సందు చూసుకుని చల్లగా అతని వైపు అడుగులు వేశాడు. అది గమనించి చటుక్కున వెనక్కి జరిగాడు షాడో. తండ్రితో చెప్పి తన మనసును మార్పించే ప్రయత్నం చేస్తుంది కెటీనా. తన జాతి నాశనమైపోయినా పర్వాలేదన్న నిశ్చయానికి వచ్చిందామే. అంటే అర్థమేమిటి? ఎడారి భూతం అన్న మాటలో ఏదో తిరకాసు ఉన్నదనేగా. గుంపుగా నిలబడిన కరీబా వీరుల్ని చాటు చేసుకుని వెనక్కి వెనక్కి జరిగాడు షాడో. తన కోసం వెతుకుతున్న కెటీనా ఫాదర్కి కనిపించకుండా ఒక ఇంటి చాటుకు పోయి నిలబడ్డాడు. రాత్రి 12 గంటల వేళ్లకు కులదేవతకు పూజలు చేయటం పూర్తయ్యాయి. ఒకరొకరుగా సమావేశమై ఉన్న 10,000 మంది కరీబా వీరులు, పరాయి జాతుల నాయకులు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టారు. అందరికంటే ఆఖరణ తన గృహానికి బయలుదేరాడు మొజాంబో. అతన్ని కొంత దూరం పోనిచ్చి వెనుకగా అనుసరించటం ప్రారంభించాడు షాడో. 10 నిమిషాల తరువాత గూడానికి చివరిగా ఎడారి సరిహద్దుల మీద ఉన్న పెద్ద చెక్కల కట్టడంలోకి పోయాడు మొజాంబో. కట్టడం ముందు నిలబడి ఉన్న అతని అనుచరుల్ని ఏమార్చి తను కూడా లోపలికి పోవాలని షాడో ఆలోచన. అసలు మొజాంబో వ్యవహారమేమిటో ఒకసారి చూడాలన్న కోరిక అతని హృదయంలో బలంగా పాతుకుపోయింది. లోపలికి ఎంటర్ అయ్యే మార్గాన్ని అన్వేషిస్తూ చెట్లను పుట్టలను చాటు చేసుకుని మొజాంబో ఇంటి వెనుక భాగాన్ని చేరుకున్నాడు షాడో. ఓరగా తెరిచి ఉన్న ఒక కిటికీ వంటి ద్వారాన్ని చూడగానే అప్రయత్నంగా ముందుకు కదిలాయి అతని పాదాలు. కదులుతుండగానే జల్లుమంది అతని శరీరం. నిటారుగా నిలబడ్డాయి మెడమీది వెంట్రుకలు. రంగుల రాట్నం తిరిగినట్లు ఒక్కసారిగా వెనక్కు తిరిగి గాలిలోకి డైవ్ కొట్టాడు. మై గాడ్, నేను రాజు, కీచుగా అరిచింది ఒక కంఠం. గుండెల నిండా గాలి పీల్చుకుని అత్యంత ప్రమాదకరమైన సైడ్ కిక్ని వెలువరచటానికి రెడీ అయిన షాడో ఆఖరి క్షణంలో వదిలేశాడు బిగబట్టిన ఊపిరిని. విల్ పవర్నంతా కూడగట్టుకుని ముందుకు పోతున్న పాదాన్ని స్లైడ్గా ప్రక్కకు జరిపాడు. అప్పటికే ఆ కిక్ తాకిడికి ఎగిరి 6 అడుగుల దూరంలో పడిపోయింది అతని వెనుకగా వస్తున్న ఆకారం. డామిట్, దట్ ఈడియట్ అనుకుంటూ గబగబా దగ్గరికి పోయాడు షాడో. గుండెల్ని చేతులతో అదుముకుంటూ లేచి కూర్చున్నాడు టర్నర్. నీరసంగా నవ్వుతూ షాడో ముఖంలోకి చూశాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కరుకుగా ప్రశ్నించాడు షాడో. స్టోరీ కోసం తిరుగుతున్నాను. కరీబా మంత్రగాడిని మెయిన్గా పెట్టి చక్కటి మంత్రాల నవల వ్రాద్దామని అనుకుంటున్నాను. మెరుపు కంటే వేగంగా పైకి లేచింది షాడో చేయి. ఏం జరుగుతున్నదో టర్నర్కి అర్థమయ్యేసరికి స్పృహ తప్పిపోయింది అతనికి. భుజం మీద వేసుకుని అతన్ని గ్రామంలోకి మోసుకుపోయాడు షాడో. కులదేవత విగ్రహం దగ్గర ఉన్న ఒక అరుగు మీద పడుకోబెట్టి మళ్లీ మొజాంబో ఇంటివైపు బయలుదేరుతుండగా అతని ముందు ప్రత్యక్షమైంది కెటీనా. ఆమె వదనంలోని ఆందోళనను చూసేసరికి తను చేయాలని అనుకుంటున్న పనిని మరిచిపోయాడు షాడో. హెల్ విత్ మొజాంబో, రేపు ఎడారి భూతపు మిస్టరీని సాల్వ్ చేసిన తర్వాత తీరికగా ఆ విషయాన్ని ఆలోచించుకోవచ్చు అనుకుంటూ కెటీనాను కౌగలించుకుని కులదేవత విగ్రహం వెనక్కి లాక్కుపోయాడు. పరదేశి, సిద్ధంగా ఉన్నావా? సూర్యుడు పడమటి దిశకు మరలిన మరుక్షణం షాడో ముందు ప్రత్యక్షమవుతూ అడిగాడు మొజాంబో. కెటీనా అందించిన పాలముంతను ఖాళీ చేసి పెదిమలను తుడుచుకుంటూ వీధిలోకి వచ్చాడు షాడో. గుంపులు గుంపులుగా నిలబడి ఉన్న కరీబా వీరుల్ని చూడగానే నవ్వు వచ్చిందతనికి. తమ ప్రియతమ నాయకుడు బరియల్ గ్రౌండ్కి పోతున్నట్లున్నాయి వారి ముఖాలు.
నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు వారెవరూ.